కర్ణాటకలో ఐఏఎస్ల మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. మరో రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని మైసూర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సోమశేఖర్ కూడా వ్యక్తం చేశారు. జిల్లా పాలనాధికారిణి రోహిణి సింధూరి తీరుకు నిరసనగా మైసూర్ మహానగరపాలిక కమిషనర్ శిల్పానాగ్ రాజీనామా చేశారు. శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దంటూ డిమాండ్ చేస్తూ మహానగరపాలిక ఎదుట కార్పొరేటర్లు, పాలికే సిబ్బంది ధర్నా చేశారు. అనంతరం సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారినిలా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు, పాలికే సిబ్బంది మండిపడ్డారు. రాజీనామా చేసిన మైసూర్ పాలిక కమిషనర్ శిల్పానాగ్ను మంత్రి ఎస్టి సోమశేఖర్ సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్కు మంత్రి సూచించారు. శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్కు మనవి చేస్తానని సోమశేఖర్ తెలిపారు. నీతి నిజాయితీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు తాను అన్నీ ఆలోచించి ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూర్ మహానగరపాలిక కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తుందని చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్స్ కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకొని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సిఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన 12 కోట్ల రూపాయల గురించి వివరాలు అడగడం తప్ప అంటూ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి ప్రశ్నించారు. గ్రామాలకు వైద్యులు సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సిఎస్ఆర్ ఫండ్స్ ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరారు. శిల్పానాగ్ ఇప్పటి వరకు బదులు ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నింటినీ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించానని రోహిణి సింధూరి తెలిపారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.